నిన్న మార్నింగ్ వచ్చాను, ఆదివారం ఉదయం. ఇవాళ ఎక్కడ ఉండే షెడ్యూల్ యాక్చువల్గా? ఇవాళ విజయవాడ పోయాను. రేపు సీఎంతో నేను మీటింగ్ దుబాయ్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ ఉండే. ఇవాళ ఈవినింగ్ పోయేది ఉండే. దినచర్య ఎట్లా? చాలా చాలా బాగా. ఏం లేదు, మార్నింగ్ మార్నింగ్ 6:30 అండి సార్. మళ్ళీ ప్లేస్ పోతుంది, అసలు ప్లేస్ అదే. మళ్ళీ ప్లేస్ పోతే ఏంటని చూడండి. మాస్టర్ మాస్క్ తీసుకోండి. కరం పర్యావరణ ప్రేమి, ప్రజల మధ్యన ఉండే వ్యక్తి, రాష్ట్రానికి మొన్ననే దుబాయ్ ఎక్స్పోలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఆయన నాయకత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు. మరి అటువంటి యువ నాయకుడు లేకపోవటం, ఇది నాకు కూడా వ్యక్తిగతంగా ఒక తీర రావడమే కష్టం, చిన్న పెద్ద తేడా ఏం లేదు. ఇంకా మంచి భవిష్యత్తు ఉందనే పరిశ్రమలు చూస్తున్నాడు, మూడోసారి గెలుస్తాడు, మనందరం బాగుపడతాం అనుకున్న వారిని ఆయన మమ్మల్ని ఈ విధంగా చేశారు. మేము అనుకోరా రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తిగా కోల్పోయి అలాంటి వ్యక్తిని మళ్ళీ సంపాదించుకోలేము కూడా. చిన్న సొంత ఇంటి ఆడపడిచిన ఎలా చూస్తారో అలా చూసాము. వాళ్ళ భార్య కూడా ఏ అమ్మాయి ఇష్టపడి పనిచేస్తుంది, దగ్గర ఉండి చూపించి పరిచయం చేసి మమ్మీ సిస్టర్ మమ్మల్ని పరిచయం చేసి వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ తత్వం గౌతమ్ అన్నది పార్టీలో చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు. ఆయన కావాల్సింది నన్ను నమ్మారు, నమ్మినోడికి ప్రారంభించే గౌతమ్ అన్న లేని రాజకీయం ఇంక ఏం ఊహించుకోలేకపోతున్నాము. గౌతమ్ అన్న మరణం మనకు తీరని లోటు. ఆత్మగురు నియోజకవర్గ ప్రజలందరూ
తీరని నోటు ఎన్ని సంవత్సరాలు కాదు అటువంటి నాయకులకు మాకు దొరకడు. ఆత్మకూరు నియోజకవర్గంలోనే అన్ని మండల నాయకులకి తీరని నోటు ఇది. మరి 49-50 సంవత్సరాల్లో చనిపోవడంది ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వం చేసుకున్న దురదృష్టకరం. ఇటువంటి నాయకుడిని మనం కోల్పోయామంటే ఇక జీవితంలో మనం ఏం ముందుకు పోగలుగుతాం? గౌతమ్ అన్న లేని రాజకీయం మాకు దేని?